హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మళ్ళీ ఫామ్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఆషాఢ మాసం వనభోజనాలకైతే వెళ్తున్నాం అన్నమాట. ఇంకా ఈరోజైతే ఆటో తీసుకెళ్తున్నామండి. ఆటో ట్రయల్ ఆటోలో సామాన్ అయితే ఎక్కించామన్నమాట. ఇంకో రెండు మూడు కార్లలో కూడా వచ్చేసామండి. ఇప్పుడే ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సామాన్ అయితే ఇక్కడ దించేశారు. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం నీడ ఉన్న ప్లేసెస్కి అయితే చేంజ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడైనా ఇక్కడ వేప చెట్టు దగ్గర వండుకునేది కదా, అందుకే ఇక్కడికి దించారు. ఈరోజు కొంచెం అక్కడ ఎండ ఉండడం వల్ల ఇటు ముందుకు వచ్చేసామండి. మనకి అడవి బావి దగ్గర అంటే అన్ని చెట్లు ఉంటాయి, ఏ చెట్టు కిందైనా నీడు ఉంటుంది కాబట్టి ఇంకా వేరే చెట్టు దగ్గర నీడున్న దగ్గరికి అయితే వచ్చేసాము. బోర్ ఆన్ చేసి ఇంకా గిన్నెలు అయితే వాష్ చేస్తున్నారనమాట, ఎందుకంటే అవి మనం డైలీ వాడుకోము కదా, అందుకని కొంచెం పై పైన అయితే వాష్ చేశారు. ఇక్కడైతే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారండి, పూరి పిండి కూడా ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఈసారి అయితే టోటల్గా 7 ఫ్యామిలీస్ అయితే అటెండ్ అయిపోయాయండి. ఎప్పుడు ఒక ఫ్యామిలీ 2 ఫ్యామిలీస్ అట్లా వీలుగాక మిస్ అయిపోయే వాళ్ళనమాట. ఈసారి అయితే వనభోజనాలకైతే 7 ఫ్యామిలీస్ అటెండ్ అండి, అంటే మా గ్యాంగ్ మొత్తం అటెండ్ అయిందనమాట. ఇక్కడ వీళ్ళు చికెన్ వాష్ చేస్తున్నారు. ఇంకా ఎలాగూ మీకు తెలిసిందే కదా, ఎప్పుడైనా వాళ్ళదే వంట మొత్తం వాళ్ళదే ఉంటుంది కాబట్టి వాళ్ళే చూసుకుంటున్నారు. ఇక్కడ పూరీలు కూడా డీప్ ఫ్రై చేస్తున్నారు వాళ్ళే, చూడండి. చాలా ఎంజాయ్ చేస్తామండి. ఇలా వచ్చేసామంటే ఇంకా అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇంకా మీరు డైలీ మా వీడియోలలో చూస్తూనే ఉంటారు ఇంకా మా గ్యాంగ్ మొత్తం ఎలా ఉంటాము అనేది. ఇక్కడ దొండకాయలు కూడా తీసుకొచ్చారండి, దొండకాయ పకోడీ చేయడానికి అన్నమాట. ఇంకా టిఫిన్లోకి పూరి, దొండకాయ ఫ్రై, దొండకాయ పకోడీ అయితే అయిపోయిందనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకొక స్టవ్ సరిపోదని చెప్పి ఇక్కడ కట్టెల పొయ్యి కూడా పెడుతున్నారనమాట. మనకి బయటికి వచ్చినప్పుడు ఇలా కట్టెల పొయ్యి మీద తింటే ఆ రుచే వేరండి. అసలు మనకు స్టవ్కి కట్టెల పొయ్యికి చాలా తేడా ఉంటుంది. దొండకాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది, టేస్ట్ చూడమని తీసుకొచ్చారండి. ఇక్కడ ఇంకా పొయ్యి పెట్టాం కాబట్టి పొయ్యి మీద గిన్నెలు పెడితే మష అవుతుందని చెప్పి వాళ్ళైతే అలా ఏదో ట్రై చేస్తున్నారండి. పాపం వాళ్ళకైతే పెట్ట రావట్లేదు. ఇలా హాఫ్ హాఫ్ పెట్టి తీసుకొచ్చారు, వద్దు ఫుల్ పెట్టమంటే మళ్ళీ ఫుల్ పెట్టడానికి అయితే మళ్ళీ వచ్చేసారనమాట. అలా ట్రై చేశారు, మమ్మల్ని అయితే పిలవలేదండి. ఏదో వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతున్నారనమాట. ఇంకా మొత్తానికైతే పెట్టేశారండి, గిన్నె అయితే పొయ్యి మీదకి వచ్చేసిందనమాట. ఇక్కడ వచ్చేసి చికెన్ చేస్తున్నారండి, పూరీలు అవుతున్నాయి కాబట్టి చికెన్ అయితే ఇంకా టిఫిన్ అవుతుంది కాబట్టి ఇంకా అప్పటికి 9 అవుతుందనమాట. టిఫిన్ ఇంకా మేము ఈసారి బయట చేయలేదండి, డైరెక్ట్ ఫామ్ దగ్గరికి వచ్చే తిందామనేసి వచ్చేసామన్నమాట. ఇంకా 7కి వచ్చామండి. ఇంకా ఫామ్ దగ్గరికి రావడానికి ఒక 1 అవర్ టైం పడుతుంది అనమాట. పూరీలు అయితే అయిపోయాయి, ఇప్పుడు చికెన్ అయిందంటే ఇంకా టిఫిన్ రెడీ అనమాట. ఈలోపు పిల్లలకు ఆకలి కాకుండా దొండకాయ పకోడీ అయితే చేశారనమాట. కొంచెం మా తింటున్నంత వరకు చికెన్ అయిపోతుందని చెప్పి దొండకాయ పకోడీ చేసి పిల్లలు ఆడుకుంటుండగా పిలిచామన్నమాట. ఇంకా పూరీలు ఆల్మోస్ట్ అయిపోయి వచ్చాయండి. ఇంతమంది కాబట్టి పూరీలు కొంచెం ఎక్కువే పడతాయన్నమాట. ఇంకా పూరీలు అయ్యాయి, కొంతమంది కాలుస్తున్నారు, కొంతమంది డీప్ ఫ్రై చేస్తున్నారు. ఇంకా వీళ్ళు జెంట్స్ వచ్చేసి చికెన్ చేస్తున్నారు. ఇలా అయితే తలా ఒక పనిలో అయితే మునిగిపోయారండి, పిల్లలు అయితే ఆడుకోవడంలో మునిగిపోయారనమాట. ఇలా అప్పుడప్పుడు వెళ్తుంటే చాలా బాగా అనిపిస్తుందండి. అసలు ఫ్రెండ్స్తో పాటు వెళ్ళడం అదొక కిక్ ఉంటుందన్నమాట, చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ చికెన్ అయితే అయిపోవచ్చిందండి. ఇంకా పుదీనా కొత్తిమీర వేసి చికెన్ అయితే ఆఫ్ చేశారనమాట. ఇంకా ఇదంతా వచ్చేసి పిల్లల గ్యాంగ్ అండి మాది. కళ్ళు తీసుకొచ్చారనమాట, ఒకరిద్దరు కళ్ళు తాగుతారని చెప్పి పిల్లలు. ఇంకా చికెన్ అయితే అయిపోయిందండి, అందరూ వెయిటింగ్ అనమాట. పూరి చికెను రెడీ అనమాట. ఇంకా పిల్లలకైతే ఫస్ట్ పెట్టించేసామండి, ఇంకా వాళ్ళకి ఆకలి అవుతుంటుందని చెప్పి అయితే. ఇంకా లైన్గా వచ్చి పిల్లలైతే తీసేసుకున్నారు. ఇంకా తర్వాత పిల్లల తర్వాత పెద్దలండి, అప్పటికే 10 అవుతుందనమాట. ఇక్కడ పొయ్యి ఖాళీగా ఉంటుంది కాబట్టి మటన్ కూడా వాష్ చేసి మటన్ కూడా స్టవ్ మీద అయితే పెట్టేసామండి. రాధిక ఇంక ఇక్కడ పిల్లలతో పాటు మేము కూడా టిఫిన్కి రెడీగా కూర్చున్నాం అనమాట. టిఫిన్ చేస్తూ టిఫిన్ కూల్ డ్రింక్స్ అలా తీసుకుంటూ అయితే ఇంకా మేము కూడా తినేసామండి. ఇంక
ఇంక ఇక్కడ వీళ్ళది ఒక సపరేట్ కాబట్టి ఇంక వీళ్ళైతే సపరేట్ కూర్చున్నారు. టిఫిన్ అయిన తర్వాత ఇంక మేమైతే ఇలా కొద్దిసేపు పిల్లలతో పాటు క్రికెట్ ఆడడానికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే మటన్ అయిపోతుందనమాట, చికెన్ ఫ్రై, పూరిలోకి చికెన్ కర్రీ చేశారండి, ఇంకా రైస్లోకి అయితే చికెన్ ఫ్రై, మటన్ గ్రేవీ చేశారనమాట. మొత్తం కుకింగ్ మొత్తం జెంట్సే చేశారండి, ఎప్పుడు చేసినట్టుగానే. ఇక్కడైతే పర్ఫెక్ట్గా అవుతున్నారనమాట. ఇక్కడ కాసేపు డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిగిందనమాట. ఇంకా ఇక్కడనేమో లేచేయండి లేచేయండి అంటున్నారు, కూర్చొనే అలా ఏదో రెండు స్టెప్స్ వేశారనమాట. ఇంకా అలా అలా అయితే ఎంజాయ్ చేసామండి. ఇంకా తర్వాత ఇక్కడ మా గేమ్స్ స్టార్ట్ అయ్యాయన్నమాట. ఇక్కడ లూడో, ఇంకా ఇక్కడ మనకి మోదుగు చెట్టు ఆకులు కనిపిస్తే కూడా ఆకులు అయితే తెంపుకొచ్చారండి, అవి ఇసరాకులు అయితే కుట్టారనమాట. ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకుంటుంటే ఏదో పామ్ సౌండ్ వినిపించిందంట, ఇక్కడ కొంచెం హడావిడి చేశారండి వీళ్ళు. పామ్ సౌండ్ వినిపిస్తుంది, పామ్ అయితే కనిపించట్లేదన్నమాట. అది నిజంగా పామా లేకపోతే ఏమన్నా పురుగులా తెలియదు. పామ్ సౌండ్ బుస్ బుస్మని వస్తుంది, రండి చూడండి చూడండి అని ఒక్కొక్కరిని తీసుకుపోయి అయితే చూపించారనమాట. అదైతే ఎంతసేపు వెతికినా మాకైతే ఏం కనిపించలేదన్నమాట. పిల్లలు అక్కడ ఆడుకునే ప్లేస్ కాబట్టి ఇంకా మేము ఆడుకోవాలి ఎలా అని చెప్పి అలా అయితే చేశారండి. అక్కడైతే మాకు ఏం కనిపించలేదు, మరి ఇంకా పాము ఉందో లేదో తెలియదు. ఇంకా ఇప్పుడైతే లంచ్ టైం అయిందండి, అప్పటికి 2-3 అవుతుందనమాట. లేడీస్ అయితే ఇంకా లంచ్ చేసామండి, అప్పుడు పిల్లలు తినేశారు, తర్వాత ఇంకా మేమైతే తిన్నామన్నమాట. వస్తున్నావు కర్డ్ ప్లస్ చికెన్. మటన్, దిస్ ఇస్ కాల్డ్ చికెన్ ముక్క, దిస్ ఇస్ కాల్డ్ మటన్ ముక్క. మటన్ అండ్ చికెన్, ఈటింగ్ చికెన్ చికెన్ ఓన్లీ చికెన్. చికెన్ పీస్ కావాలా? ఎవరికి మటన్ ఇష్టం? ఎవరికి పడుతుంది కామెంట్ చేయండి. ఇంకా అప్పటికి 4 అవుతున్నట్టుంది, ఇంకా జెంట్స్కి లంచ్ టైం అయిందనమాట. అప్పుడు ఇంకా మనకి గాలి వస్తున్నా కూడా ఫ్యాను, మనకి మ్యూజిక్ ఇవన్నీ అయితే అరేంజ్ చేసుకుంటామండి ఎప్పుడు వచ్చినా కూడా. ఇంకా లంచ్ చేస్తున్నారు వాళ్ళు కూడా, పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఎలా గడిచిందో తెలియదండి, ఫుల్ ఎంజాయ్ చేసాము డే అంతా కూడా. ఈసారి ఎప్పుడు వచ్చేదానికంటే ఎర్లీ మార్నింగే వచ్చామన్నమాట. కానీ అయిపోయినాయి, తినడం అయిపోయింది కాబట్టి ఇంకా డిషెస్ వాష్ అయితే చేయడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా క్లీనింగ్లో చేశారు, క్లీనింగ్ చేసి ఇక్కడైతే అన్నీ పెట్టేశామండి. కాసేపు వాటర్ ఆరిపోయే వరకు అలా పెట్టేశామన్నమాట ఫ్యాన్ గాలికి. ఇంక ఇక్కడైతే ఆటలు అవుతూనే ఉన్నాయన్నమాట, చాలా ఆడుకున్నారండి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడికి వచ్చారంటే. ఇక్కడ వచ్చేసి మా ఇక్కడ పచ్చి మా దగ్గర చార్ లేడు. ఫోన్ చేయాలి, ఫోన్ చేయాలి, ఫోన్ చేయాలి, జల్దీ రమ్మను. రాధికా మనం ఓడిపోయేటట్టుంటే చెప్పు, ఏదో నిజిరేస్తా. సేమ్ పిచ్చి మన కూడా అంతే. ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోవడానికి అయితే రెడీ అవుతున్నామని చెప్పి ఇంకా మనకైతే వెహికల్ అయితే తీసుకొచ్చారండి సామాన్ సర్దడానికి. ఇక్కడైతే ఇంకెవరి గిన్నెలు వాళ్ళు పక్కకు పెట్టేసుకున్నాం అనమాట, ఇంటికి పోయినాక ఏ ఇబ్బంది ఉండకుండా. ఇంకెవరు తెచ్చిన గిన్నెలు వాళ్ళైతే ఒక పక్కకు పెట్టేసుకున్నారు, ఇంకా వెహికల్లోకి అయితే పెట్టేశారనమాట. ఈసారి మనం ట్రయల్ ఆటో తీసుకొచ్చాం కాబట్టి ఇంకా ఆటోలోకి అయితే ఎక్కించారు సామాను. ఒక్కొక్కటి అన్నీ అయితే దాంట్లో పెట్టామన్నమాట. ఇంకా ఇక్కడ చాపలు ఇవన్నీ కూడా ఇంకా మొత్తం ఏం లేకుండా సర్దేశారండి. ఇంకేం మర్చిపోకుండా అందరు కలిసి ఇలా అయితే సర్దేశామన్నమాట. చాలా బాగా గడిచిపోయిందండి, చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట.
ఇంకా లాస్ట్లో కరివేపాకు గుర్తుకొచ్చింది మా ఫ్రెండ్స్కి. కరివేపాకు తెంపడానికి అయితే ఇలా వచ్చేసారండి. ఇంకా అందరికీ కావాలి కాబట్టి ఇంకా చాలా కరివేపాకు అయితే తెంపారు. కరివేపాకు పొడి కూడా చేసుకోవడానికైతే చాలా కరివేపాకే తెంపారండి. ఇక్కడ వచ్చేసి గోరింటాకు అనమాట. ఇప్పుడు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం మన సెంటిమెంట్ కాబట్టి ఇంకా గోరింటాకు కూడా మొత్తం తెంపేశారనమాట. ఇంకా ఆకులు ఒక్కొక్క ఆకు ఏం తెంపుతాంలే, అప్పటికే ఈవినింగ్ అయిపోయిందని చెప్పి కొమ్మలు కొమ్మలు ఇరవడం అయితే స్టార్ట్ చేశారనమాట. చెట్టునైతే పూర్తిగా కింది వరకు కొమ్మలు అయితే తెంచి పడేశారు అలా అనమాట. బస్తా తీసుకొచ్చి బస్తా అయితే నింపారండి గోరింటాకుకి. ఇంకా అందరూ వెళ్ళడానికి భయపడ్డారనమాట అక్కడికి. కొంచెం చెట్లు ఉండేసరికి పాములు అవి ఉంటాయని ఇంకా ముగ్గురు అయితే సాహసం చేసి ఇలా అయితే కొమ్మలు కొమ్మలు ఇంతేనా దీనికేనా అండి అంత మాట అంటారు మీరు? చూడు మమ్మీ ఎట్లా చేసారా వీళ్ళు. ఇంకా ఇలా కొమ్మలు కొమ్మలు తెంపారు కాబట్టి ఇంకా అది ఇంటికి వెళ్తే అవ్వని పని అని చెప్పి మేమందరం అయితే ఇలా ట్రయల్ ఆటోలో కూర్చున్నాం అనమాట. కూర్చొని ఇంటికి వెళ్ళేసరికి ఎలాగో ఒక 1 అవర్ పడుతుంది కాబట్టి అందులో అయితే ఇలా ఆకులైతే మొత్తం ఇంకా మేమైతే తీసేస్తామన్నమాట. కొమ్మల నుంచి ఇలా ఆకులైతే తీసి పెట్టేసుకున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళగానే తల ఎంత తీసుకొని మిక్సీలో వేసేసి పెట్టేసుకోవచ్చు అని చెప్పి ఇంక ఇలా అయితే చేసామన్నమాట. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఎంజాయ్ చేసాం అనేది కూడా కామెంట్లో చెప్పండి.